हाय एवरीवन, वेलकम टू मुराला सिस्टर्स चैनल। गोंगूर रोयलु कर्री एला चेयालो चूद्दामंडी। फस्ट नीट्गा कड़िगिन गोंगूर तीसुकोवालंडी। पसुपु साल्ट वेसी कड़िगिन रोयल्नि तीसुकोवाली। इप्पुडु पसुपु कारं उप्पु पच्चि मिरपकायलु उल्लिपायलु कोत्तिमीर तीसुकोवालंडी। ముందుగా రెండు కళాయిలు పెట్టుకోవాలండి, రెండు సెపరేట్ గా వండుకోవాలి, వీటిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, గోంగూరలో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి। ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి। ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందామండి। ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉంచుకుందామండి। ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగని కదండి, ఇందులో రొయ్యలు వేసుకుందాము। ఈ రొయ్యల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మరియు తగినంత ఉప్పు వేసుకోవాలి। ఇందులో మనం ఎటువంటి మసాలాలు వేయకుండా వండుకోవచ్చుండి। కూడా 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి। ఇప్పుడు గోంగూర చూద్దామండి। సరే కదండి, గోంగూర కొంచెం మగ్గింది। ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అండి, 1 టీ స్పూన్ salt, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి। ఇవి బాగా కలుపుకోవాలండి। గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువే వేసుకోవాలండి। మూత పెట్టేసి రొయ్యలు చూద్దామండి। ఈ రొయ్యల్లో 3 స్పూన్స్ కారం వేసుకోండి। బాగా రోస్ట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ కోసం। ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని రొయ్యల్ని బాగా ఉడికిద్దామండి। ఇప్పుడు గోంగూర మగ్గిందో లేదో చూసుకుందామండి। ఇప్పుడు కొంచెం మగ్గాలండి, కొద్దిగా వాటర్ పోద్దాం ఇందులో। గోంగూర మెత్తగా అవడానికి పప్పు గుత్తితో స్మాష్ చేద్దామండి। చూడారు కదా, చాలా మెత్తగా అయిపోయింది। చూస్తున్నారు కదండి, రొయ్యలు కూడా ఉడికిపోతున్నాయి। ఇలా వాటర్ అన్ని దగ్గర పడ్డాక గోంగూర తీసుకుని రొయ్యల్లో వేసుకోవాలి। ఈ రెండు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టి మూత పెట్టాలి 2 నిమిషాల పాటు। మనం తాలింపు పెట్టుకుందాం। 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పెట్టుకున్న తాలింపుని కూరలో వేసుకుందాం। ఈ విధంగా చేసుకుంటే కర్రీ చాలా సింపుల్ గా తయారైపోతుంది। చూసారు కదండి, మన గోంగూర రొయ్యలు కూర రెడీ అయిపోయింది। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।